ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, రాష్ట్రంలో కరోనాతోటి తొలి మరణం అని ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటనేది వీడియోలో విత్ ప్రూఫ్తో సహా నిరూపిస్తాను. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. తెలంగాణలో ఈ ఏడాది కరోనాతో తొలి మరణం సంభవించింది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా కరోనా టెస్టులు చేశారు. అతడికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల సమస్య తీవ్రం కావడంతో చనిపోయినట్లు తెలుస్తుంది. అటు విశాఖలో కరోనా మరణం సంభవించినట్లు తెలుస్తుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3 మరణాలు అయితే సంభవించాయి. రాష్ట్రంలో కరోనా అయితే విజృంభిస్తూ ఉంటుంది. ఇక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని, వృద్ధులు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధుల సమస్యలతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది గతంలో వచ్చిన కరోనా కంటే ఇది ప్రాణాంతకమైన కరోనా అని, ఇక ఇది ప్రాణాలు తీసేంతగా వస్తుంది అని, ఇంత సమస్యలు వచ్చిన వెంటనే మనకు కరోనా టెస్టులు చేయించుకోవాలని, ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. చలి తీవ్రత ఎక్కువ అవడంతో కరోనా తీవ్రత కూడా పెరిగిపోతుంది. కాబట్టి ప్రజలు చలి తీవ్రతకు ఇబ్బంది పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరోనాకు సంబంధించిన వీడియో. వీడియోను లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.